తెలుసు కదా కుర్చి ఆ కుర్చీని మార్చా పెట్టి తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసుకోవాలి పళ్ళు తెల్లా కట్టం ముఖం అతి ఆశ మనిషికి అనర్థం చేస్తారు బీపీ షుగర్ పెంచుతుంది ఈ కుర్చీ మీద ఒట్టు ఈ బట్ట చింపి చేతి చూస్తే కొట్టిన అనుకో మాఫియట అయితే ఈజీగా ఉంటుంది కదా కొట్టడానికి అది ఎంతసేపు బాబాయ్ బట్ట చింపి ఎట్లుంది సూపరే సూపరే స్టార్ట్ అయిపోయిందన్నా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇలా తెలుసు కదా కుర్చీ ఆ కుర్చీని మార్చా పెట్టి తర్వాత నేను అన్న డైలాగ్లు అంతా అయితే ఈయనకు వచ్చేసి మాది ఒక ఎంఎన్ కలెక్షన్స్ అని షాప్ ఉంది కదా దాంట్లో ఈయనకి ఈయన డైలాగ్ ఈయనకి హలో గైస్ మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడి టైం వేస్ట్ చేసుకోకండి నేను వచ్చేసి నేను డైలీ 2000 వరకు ఆన్ చేస్తాను గేమ్ ఆడి అనేసి ఆ గేమ్ వచ్చేసి రమ్మీ నోబుల్ అనమాట మీకు ఎలా ఆడాలని చెప్పి మీకు క్లియర్గా చూపిస్తాను మీకు నేను విత్డ్రా ఇలా చేస్తున్నాను మీకు సింపుల్ ట్రిక్స్ మీరు ట్రిక్స్ అనేది యూజ్ చేసి మీరు ఈజీగా అమౌంట్ అనేది విన్ కావచ్చు అనమాట మీకు ఎలా ఆడాలో చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి గేమ్ ఎలా ఆడాలని చెప్పేసి గేమ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట మనము మన మొబైల్ నెంబర్తో బైండ్ అప్ చేయగానే మనకు 41 రూపీస్ వచ్చేసి మనకి వచ్చేస్తుంది మనకు అమౌంట్. నేను వచ్చేసి నేను 500 గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా మీ ఇష్టం మీరు ఎంతైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం 500 రూపీస్తో మనం స్టార్ట్ చేసుకొని 3x play పర్ డే ఉంటుంది అనమాట. నేను వచ్చేసి 10 రూపీస్ ఫస్ట్ బెట్ పెడుతున్నాను. చూడండి నేను డ్రాగన్ మీద పెట్టాను, నేను లాస్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 3x bet ప్రిడిక్షన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను వచ్చేసి డ్రాగన్ మీద పెట్టాను, నేను వచ్చేసి విన్ అయ్యాను. చూసినట్టయితే మళ్ళీ నేను 3x ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఈజీ ట్రిక్ అనమాట. 3x ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి అమౌంట్ అనేది మనకి వస్తుంది అనమాట. చూసారుగా మళ్ళీ నేను విన్ అయ్యాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బెట్ పెడుతున్నాను, మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు మీరు. నా అమౌంట్ అనేది డబల్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి నేను ఆల్మోస్ట్ 600 వరకు ఎర్న్ చేశాను ఓన్లీ 10 మినిట్స్లో. నేను వచ్చేసి నాకు విత్డ్రాల్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు మీ అమౌంట్ అనేది విత్డ్రా చేసిన మీకు వచ్చేసి స్క్రీన్ షాట్స్ మీకు కనిపిస్తాయి చూడండి. ఇవే స్క్రీన్ షాట్స్. టీషర్ట్ ఇప్పిస్తున్నా, ఇంకోటి ఏంటంటే నీకు ఏమైనా బట్టలు కావాలంటే ఇప్పించేస్తా బాబు. ఓకే థ్యాంక్స్. ఒకటి అభిమానం కొద్దీ ఎంతోమంది నాకు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ జీవితం అంతా రుణపడి ఉంటా. కానీ ఒకటి, ఒక మనిషికి సాయం చేయాలంటే మనిషి ఉండాలి. ఒక మనిషికి సాయం చేసిండే ఆ మనిషి ఇంకొక అతనికి సాయం చేయాలి. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తున్నావు బాబాయ్, అందులోకెళ్ళి ఒక 2 రూపాయలు దానం చేయి. అది కూడా ఎటువంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు, కుంటి వాళ్లకు, ముసలి వాళ్లకు, మంచోనికి చేయకండి బాయ్. నా ఫ్రెండ్ కొంటుంటేనే వాడికి తట్టుతుంది ఎవడైనా సరే. ఉచ్చా ఊసిపోయిన పళ్ళు తెల్లా కట్టం కర్రె ముఖం నా కొడుక అరే అన్నా కూడా తడుచుకోలేస్తావు. స్పీడ్ పోతే ఏమంటావు బాబాయ్? అంతేనా బాబాయ్? దుకాణకి వచ్చిండు కానీ హైలైట్ ఏంటంటే వీరా డేంజర్ వేసేసినావు బ్రో. ఇది ఇక చూడండి అసలు, ఇది టీషర్ట్ మీద ప్రింట్ అవుతుంది. ఇది మన ఎంఎన్ కలెక్షన్స్ లో. హ్యాపీ అన్న బ్రో. బ్రో ఇది ఇది ఈయనకి ప్రింట్ చేసి నాకు పంపించాలి. కంపల్సరీ పంపిస్తుంది. ఓకేనా బాబాయ్? బాబాయ్కి మన ఎంఎన్ కలెక్షన్ నుంచి ఎన్ని కావాలంటే అన్ని షర్ట్లు తీసుకో. జీన్స్ కావాలి? జీన్సే సార్ బాబాయ్. జీన్స్ కష్టం, నాకు అలవాట్లేదు. అయితే మనకి ఎన్ని షర్ట్లు కావాలంటే అన్ని షర్ట్లు తీసుకుంటే నాకు ఏమవుతుంది బాబాయ్? కలర్ రెండు దాకా ఏమవుతుంది బస్. ఎందుకు బాబాయ్ 4 తీసుకుంటే ప్రాబ్లం ఏంటి? ఒకటి బాగుంది బాబాయ్, చెరుకు తీయగున్నది కదా అని ముడ్డిదానికి అదింటే ఉసుకొస్తుంది. చెరుకు తీయగున్నది కదా అని ముడ్డిదానికి అదింటే ఉసుకొస్తుంది. పనులు బీక్పోతే ఎంత లిమిట్ ఉండాలో అంత లిమిట్ ఉంటేనే అందాం. ఇది ఇది నా చెప్పేది ఏదో మనము మాట తీసుడు కాదు, రియాలిటీ. ఆయన ఎందుకంటే ఎన్ని చూసి ఉంటాడో ఎన్ని చేసి ఉంటాడో రియాలిటీ తీసుకొస్తుంది. ఏం బాబాయ్? అంతే
నా అనుభవం ఇది. ఇప్పుడు నువ్వు 100 సంపాదిస్తావు, 1000 సంపాదిస్తావు, 100000 సంపాదిస్తావు, 1000000 సంపాదిస్తావు, అయినా నీకు ఆశ కాదు. అతి ఆశ మనిషికి అనర్థం చేస్తుంది, బీపీ షుగర్ పెంచుతుంది. అర్థమైందా? ఎక్కువ ఎక్కువ ఆశ పడద్దు అంతే కదా. నీకు భగవంతుడు ఇచ్చినా కానీ తృప్తిగా తిని తృప్తిగా పండుకో. నువ్వు అతి ఆశ పోయినావు అనుకో, అసలు చేశాడైతే ఒక మాట చెప్తాను. 100,000 రూపాయలు పెట్టుకొని చెప్పుడు దుకాణం పెట్టుకుంటావు, దాని ఎదురుగా ఎండు బంగారం దుకాణం పోడు, ఒక 10 కోట్ల దుకాణం పెడతావు, వాని దగ్గర 1 రూపాయి సేల్ కాదు. ఇతని కంటిన్యూ సేల్ అవుతుంది, హ్యాపీగా ఉంటాడు ఇతను. వాని కన్ను వీని మీద పడుతుంది. వీడు చెప్పులు దుకాణం పెడతాడు, ఎవడు బంగారం దుకాణం పోడు, ఇంకొక ఆడ చెప్పులు దుకాణం పెడతాడు, ఆయన గిరాకీ పోతుంది. దేనికి? వానికి ఈర్ష. ఇతని మనసు పవిత్రం. 100 సంపాదించే కదా, 50 సంపాదించుకొని తృప్తిగా భార్య పిల్లలతో తింటాడు పంటాడు బస్. అది మనిషికి ఇంపార్టెంట్ బాబా. అంతే బాబు, ఎదుటను చూసి ఈర్ష పడదు. బాబాయ్ ఎట్లా చెప్పు, నీ డైలాగ్ నువ్వే టీషర్ట్ వేసుకుంటున్నావు, ఎట్లుంది? హ్యాపీ హ్యాపీ అభిమానం. మీ అభిమానానికి ధన్యున్నాయి. కోసం 10 కిలోల మాంసమే లేదు, కానీ కొడితే మాత్రం బరాబర్ 10 మందిని కొడుతుంది. ఏమంటావు బాబు? అంటే భయపడే సమస్య. ఇప్పుడు మై నేమ్ ఇస్ షేక్ అహ్మద్ పాషా, మై ప్రాపర్ యాజ్ వరంగల్. అవర్ ఎడ్యుకేషన్ 1981 స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇంటర్మీడియట్ పాస్, బట్ ఐఎమ్ అన్ఎంప్లాయ్. మీదంటే మ్యారీడ్, మై ఈజ్ ద లవ్ మ్యారీడ్. మీ ద సింగల్ డాటర్, 3 సన్స్. ఈజ్ ద ఆల్వేస్ మ్యారీడ్ ఫెలోస్ బికాస్ ద ఐఎమ్ ద వన్స్ ఏ టైగర్. వన్స్ ఏ టైగర్, ఆల్వేస్ ఏ టైగర్. ఆల్వేస్ ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఏ ఊరైనా, ఏ డిస్టిక్ అయినా, ఏ మండలం అయినా, ఏ గ్రామం అయినా, ఎక్కడ కానీ సింగల్ గా వస్తా. మేకలు మందగా వస్తాయి, ఈ కాలాపాషగాడు సింగల్ గా వస్తాడు. కొడక ఒక్కడస్తే 2 చేతులు, 10 మంది వచ్చింది అనుకో, ఇలా 2 రౌతులు, 2 ముళ్ళు, సినిమా బిరా బిరా ఉంటది. లెట్ అస్ స్టార్ట్. నేను ఏమంటున్నా ఇట్లా వేసేట్లా ఇంటి మొహబ్బత్ జిందగీ తమా మనిషి నైపు చెప్తా. బటనా నక్కు లగో, బటనా నక్కు లగో. నేను దిగినా వచ్చి దిగినా వచ్చిందా? వచ్చి తాతా వచ్చింది కదా, ఫుల్ ఓకేనా? నక్కు తారు, నక్కు తారు, వచ్చి నక్కు. ఇంకా బాబా? ఆ ఓకే, ఆ ఓకే, ఓకేనా? ఓకే. అన్ని చూడగా కాకపోతే ఆప్షన్ పెడతాను. అరే నువ్వు ఈడ చూడే ఎట్లుంది, సూపరే, సూపర్ కాదు, సూపరే, సూపర్ కాదు, సూపరే, సూపరే. నెక్స్ట్ బాబాయ్ సెలెక్ట్ చేసి మనం సెలెక్ట్ చేయలేదు. చాంపియన్ గురించి టీషర్ట్ పే నాకు ఏం కాదు, ఎదిగిపోరాడు కదా. భయపెట్టుకుంటా బతికేటోడు జీవితాంతం బానిస. అదే భయపెట్టేటోని భయపెట్టుకుంటా బతికేటోడు బాలుషా, దానికి షా, దీనికి షా. లాస్ట్ నా పేరు కాలా పాష. అభిమానంతో కుర్చీ ప్రింట్ చేసింది ఎందుకు ఎరికనా? ఎన్నడైనా నీ చంపేస్తా, కుర్చీ మరస పెట్టి తెంగితే నా కొడుక చచ్చిపోతే ఓవర్. ఫైనల్లీ అయితే మన బాబాయ్ కి, అంటే బాబాయ్ అంటే తాత, మనం అందరం ముద్దుగా తెర బాబాయ్ బాబాయ్ అని పిలుస్తున్నాము. బాబాయ్ కి షాపింగ్ అయిపోయింది, మనడు ఎక్కువ ఆశపడే క్యాండిడేట్ కూడా కాదు. అసలు నేను దారు తీసుకుంటే నాకు 2 సార్లు బాబాయ్ ప్రేమతో ఎక్కువద్దు. ఈ షాప్ వచ్చేసి ఎంఎం కలెక్షన్, మీకు తెలిసి షాప్ ఎక్కడ ఉందని చెప్పి ఆంధ్రకే దగ్గరనే ఉంది, మీకు డిస్క్రిప్షన్ లో ఇంకా కమెంట్ బాక్స్ కూడా మెన్షన్ చేస్తా. ఈ అడ్రస్ వచ్చేసి మనోడు మొత్తము మన కాలాపాష ఆయన చూసింది, మనోడే వాళ్ళ కొడుకు ఎంత చూసిందో మనోడు కూడా దానికి ఎక్కువనే చూసి ఉంటుంది.
ఒకవేళ మీరు ఇక్కడ 1 2 3 ముగ్గురు కనిపిస్తే బెస్ట్ అవార్డు అందేయాలని మర్చిపోతే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా సరే తిండి గిండి ఏమైనా కావాలన్నా సరే ఈ గోసై చూసుకున్నటోడు. ఇంకోటి అసలు ఎవ్వరికి ఇది తెలుసో తెలియదో, నాకైతే తెలియదు. మన మా తాతది ఇంటర్వ్యూ 9 నెలల కింద వచ్చింది, దాని హైలైట్ చేసింది మనోడు. ఇది ఇంతవరకు ఆయన తాతది గుర్తిస్తున్నాడు, అది గుర్తిస్తే చాలు ఏమంటారు. కానీ మనోడు వల్ల తాత ఎన్నో మనోడే హైలైట్ చేసింది అనమాట. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసింది మనోడు, మనోడు వల్ల ఇంత హైలైట్ అయింది అనమాట. ఇక వీళ్ళే చూసుకున్నటోళ్ళు. ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే తాతకు ఒక మేక్ ఓవర్ చేస్తున్నా, ఈ ఎంఎన్ కలెక్షన్ నుంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చి బాబాయ్ మీద ఇస్తాం. ఏమంటారు మొత్తం రోడ్ షో అల్చల్ చేయకపోతుంది చూడు, అసలు ఇట్టే ఇస్తున్నాం అని అట్లా ఇస్తున్నాం. ఫ్యూచర్ లో సార్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త క్వశ్చన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి కొద్ది సపోర్ట్ చేయండి. చలో బై.